नमस्ते सखी कार्यक्रमानिकि स्वागतम वेनकटि तरालु अंदिंचिन संस्कृतिनि कलारूपालनि मुंदु तराल वारिकि कूडा चेर्चालंटे वाटिनि परिरक्षिंचाल्सिन बाध्यत अंदरिपै उंटुंदि ई विषयंपै युनेस्को प्रत्येक श्रद्ध पेट्टि विविध देशाललो सांस्कृतिक परंगा प्रकृति सिद्धंगा अत्यंत प्रामुख्यान्नि संतरिंचुकुन्न प्रदेशाल जाबितानु रूपोंदिंचि अंतर्जातीय मानवाळिकि गतं नुंचि संक्रमिंचिन वारसत्व संपत्तुलुगा वाटिनि प्रकटिंचिंदि అలా యునెస్కో మన దేశంలో గుర్తించిన స్థలాలు నిర్మాణాల గురించి ఈ రోజు చెప్పుకోబోతున్నాం అంటే మన ఘన వారసత్వ సంపదలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని చూడడానికి ప్లాన్ చేసుకోవచ్చన్నమాట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఉన్న కొన్నింటి గురించి తెలుసుకోబోయే ముందు ఈ కార్యక్రమం చూడండి నమస్కారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపించే మహిళలు కూడా తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి చాలా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారండి ఇదంతా మనలో చాలా మంది చేసే పని అయితే 30 సంవత్సరాల దాటిన తర్వాత ఆడవారికి కీళ్ళనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు డాక్టర్స్ అందుకే అసలు కీళ్ళనొప్పుల గురించి కాస్తంత అవగాహన పెంచుకున్నాం అనుకోండి అవి రాకుండా మనం జాగృత తీసుకోవచ్చు కదా మరి ఈ విషయం గురించి ఈరోజు మనం డాక్టర్ చంద్రమౌళి గారితో మాట్లాడదాం డాక్టర్ చంద్రమౌళి గారు నమస్తే అండి నమస్కారం సర్ కీళ్ళనొప్పులు అనేది ఆడవాళ్ళకే ఎందుకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అసలు ఫర్ అన్నోన్ రీజన్స్ అండి కొన్ని రకాల కీళ్ళవాతలు తీసుకుంటే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది కొన్ని కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఎస్ఎల్ఏ అని అది ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది అన్నమాట మేబీ డ్యూ టు ఫిమేల్ హార్మోన్స్ బట్ కండిషన్స్ లైక్ ఆస్ట్రో ఆర్థరైటిస్ అంటే ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళ తర్వాత ఏజ్ ఎక్కువ అవడం వల్ల కూడా ఆస్ట్రో ఆర్థరైటిస్ వస్తుంది అది ప్లస్ గౌట్ ఈ రెండు ఆర్థరైటిస్ లు కూడా ఆడవాళ్ళ మగవాళ్ళ ఇద్దరిలో ఒకే రేషియోలో వస్తాయి మిగతా కీళ్ళ వ్యాధులన్నీ కూడా మీరు అన్నట్టు ఆడవాళ్ళలోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఓకే అయితే సాధారణంగా కాళ్ళ నొప్పులు లేకపోతే ఏమన్నా వాపులు లాంటివి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఏదో పని ఎక్కువై వచ్చిందిలే అని చెప్పి కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటారు అసలు ఆ నొప్పులు తీవ్రమైనవి అవునా కాదా లేకపోతే ఇవాళ వచ్చి రేపొద్దున తగ్గిపోయినప్పుడు అనేవి ఎలా తెలుసుకోవాలి మీరు అన్నట్టు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి మనకు వచ్చే నొప్పులన్నీ కూడా కీళ్ళ వ్యాధి వల్ల వచ్చాయని అనుకోకూడదు ఉదాహరణకి మనకి సో త్రోట్ వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దానాలు కూడా కొద్ది రోజులు ఒళ్ళు నొప్పులు వచ్చి తగ్గిపోతుంటాయి చాలా కామన్ ప్రాబ్లం కానీ కొన్ని తీవ్రమైన కీళ్ళ వ్యాధులు ఉన్నాయి ఉమెన్కి వచ్చేవి ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఎస్ఎల్ఏ అని తర్వాత రియాక్టివ్ ఆర్థరైటిస్ అని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాల కీళ్ళ వ్యాధులు ఉన్నాయన్నమాట ఆ వ్యాధి లక్షణాలకి ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధి లక్షణాలకి తేడా ఉంటాయి రుమటాయిడ్ ఎస్ఎల్ఏ ఇలాంటి కీళ్ళ వ్యాధులు అయితే వస్తే వెంటనే పోవండి అవి దే ఆర్ గోయింగ్ టు స్టే అని మనం మందులు ఇవ్వకపోయినట్టయితే కనుక కొద్ది నెలలు సంవత్సరాల పాటు అలా నిలబడిపోతాయి వ్యాధి లక్షణాలు రుమటాయిడ్ ఎస్ఎల్ఏ ఇలాంటి కీళ్ళ వ్యాధులు అయితే ముందు చేతి వేళ్ళల్లోని కాళ్ళ వేళ్ళల్లోని బిగిన అవుతాయి అన్నమాట అంటే అసలు ఈ కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే అంటే దేని వల్ల వస్తాయి అంటారు అంటే రాకుండా మనం ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చా కొన్నిటికి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రో ఆర్థరైటిస్ ఇది వేరంటేర్ ఆర్థరైటిస్ అన్నమాట వెయిట్ పెరక్కోకుండా ఉండడం చూసుకోవడం వెయిట్ ఆల్రెడీ ఎక్సెస్ ఉంటే కనుక రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకోవడం అట్లాగే మెట్లు ఎక్కడం తగ్గించుకోవడం లేకపోతే మానివేయడం కింద కూర్చోకుండా ఉండడం ఇండియన్ టాయిలెట్ అవాయిడ్ చేయడం ఇవి ఆస్ట్రో ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి విపరీతమైన అలసట కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఉన్నట్టయితే విటమిన్ డెఫిషియన్సీ ఉందని అనుకుని మనం విటమిన్ డి కాల్షియం చెక్ చేయించుకుని అది ప్రూవ్ అయితే గనక చక్కగా మందులు తీసుకున్నట్టయితే పూర్తిగా ఈ వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి సన్లైట్ ఎక్స్పోజర్ లేక విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి ఈ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ కొన్ని కీళ్ళ వ్యాధులు రుమటాయిడ్ అని ఎస్ఎల్ఏ ఇలాంటి కీళ్ళ వ్యాధులు తీసుకున్నట్టయితే కారణం డిఫరెంట్ అండి వీళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ మన రక్షణ వ్యవస్థలో ఒక రకమైన ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఈ కీళ్ళ వ్యాధులు వస్తున్నాయి అందుకే ఇవి వస్తే గనక అవి అలా కొద్ది రోజుల పాటు అలా నిలబడిపోతాయి మంత్స్ ఇయర్స్ టుగెదర్ అట్లా ఉండిపోతాయి మందులు వాడినట్టయితే చాలా చక్కగా రికవర్ ఉంటుంది అనమాట ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు ఈ వ్యాధులు రాకుండా మనం ముందుగా అయితే ఏమి కంట్రోల్ చేసుకోలేము అంటే కొన్నిటికి విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఆస్ట్రో ఆర్థరైటిస్ గౌట్ అలాంటి వాటికి మనం జాగ్రత్తలు తీసుకుంటే మందులు లేకుండా చూసుకోవచ్చు కానీ
కొన్ని డిసీజెస్ లైక్ ఫిమేల్స్ లో వచ్చే డిసీజెస్ రుమటాయిడ్ అని ఎస్ఎల్ఈ అని యాంకిలోన్ స్పాండిలైటిస్ అని సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటిలో మనం వచ్చిన తర్వాత మనం మందులు ఇవ్వగలమండి రాకుండా మనం ఏం చేయలేం సో అంటే అసలు ఎలా మేనేజ్ చేయాలంటారు అంటే వచ్చిన తర్వాతనే మనం చూడగలుగుతాం అంటున్నారు కదా వచ్చిన తర్వాత ఇది ట్రీటబుల్ ట్రీటబుల్ అండి ఇది క్యూర్ ఉందా అని అడుగుతారు చాలా మంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్ క్యూర్ కి ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ ఉంది క్యూర్ కొన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా టైఫాయిడ్ వచ్చింది మలేరియా వచ్చింది లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఎస్ విత్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఒక కోర్స్ ఇచ్చినట్టయితే పూర్తిగా తగ్గిపోతుంది దాన్ని క్యూర్ అంటాం బట్ కొన్ని డిసీజెస్ ఉన్నాయనుకోండి హైపర్ టెన్షన్ అంటే హై బీపీ థైరాయిడ్ ప్రాబ్లము డయాబెటీస్ వీటిని ఏమంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటాం దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది బట్ క్యూర్ మందుల ద్వారా మనం పూర్తిగా వ్యాధిని కంట్రోల్ చేయగలం ఈ రుమటాయిడ్ ఎస్ఎల్ఈ లాంటి కీళ్ల వ్యాధులు కూడా ఈ కోవకు చెందిన దీర్ఘకాలిక వ్యాధులు మందులు వాడినట్టయితే వాళ్ళు మామూలు మనుషులుగా అయిపోవచ్చు అంటే ఇప్పుడు ఉమెన్ కి ఎక్కువగా వస్తుందని మనకు తెలుసు ఉమెన్ లో కూడా కాస్తంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న కేటగిరీ ఉమెన్ ఎవరన్నా ఇవన్నీ అంటే అలా అని చెప్పడం జనరలైజ్ చేయలేమండి రుమటాయిడ్ అనే వ్యాధి అయితే ఒక నలుగురు పేషెంట్ తీసుకున్నట్టయితే ముగ్గురు ఆడవాళ్లే ఉంటారు ఎస్ఎల్ఈ అయితే 10 మంది ఎస్ఎల్ఈ పేషెంట్స్ తీసుకుంటే 9 మంది ఆడవాళ్లే ఉంటారు ఇది ఫర్ అన్నోన్ రీజన్స్ ఈ డిసీజ్ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్ని కూడా ఫీమేల్స్ లోనే ఎక్కువ చూస్తా అనమాట ఓకే అంటే ఎందుకు వస్తున్నాయి అనేది కారణం కనుక్కోలేము చాలా రీసెర్చ్ జరుగుతోంది యాజ్ ఆఫ్ నౌ వి డోంట్ హావ్ ఎ గుడ్ రీజన్ ఒకటి ఫీమేల్ హార్మోన్స్ కావచ్చు ఓకే సార్ అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా మహిళలకి ఈ కీళ్ళనొప్పుల గురించి అవగాహన కోసం మీరు ఏం చెప్తారు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి నేనేం చెప్తానంటే నెగ్లెక్ట్ చేయొద్దు కుడ్ బి సింపుల్ రీజన్ లైక్ ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు కావచ్చు మేబీ కాల్షియం విటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు కానీ నొప్పులు వాపులు ఎక్కువగా ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న రుమటాయిడ్స్ కన్సల్ట్ చేసి టెస్టులు చేయించుకొని డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత చక్కగా మందులు వాడినట్టు అయితే తిరిగి వాళ్ళు మామూలు మనుషులు అవుతారు దీనికి ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆహారం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందండి ప్రత్యేకమైన ఆహారం లేదండి గౌట్ అనే ఆర్థరైటిస్ కి మాత్రం హై ప్రోటీన్ డైట్ అవాయిడ్ చేయమని చెప్తాము మిగతా కీళ్ళ వ్యాధుల్లో ఆహార నియమాలు ఏం లేవు చాలా మంది అంటూ ఉంటారు పప్పులు ఉప్పులు తినకూడదు టమాటా చింతపండు తినకూడదని నిజానికి ప్రత్యేకమైన ఆహార నియమాలు లేవు కానీ కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ నిమ్మ నారింజ బత్త అటువంటివి అట్లాగే డ్రై ఫ్రూట్స్ తర్వాత కొన్ని రకాల ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వాటి వల్ల కూడా మన రక్షణ వ్యవస్థ బలంగా తయారయ్యి ఆ త్రేస్ త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది కానీ అంటే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం పులుపు పదార్థాలు తినకూడదు చింతపండు తినకూడదు అన్న అభిప్రాయం ఉంది కదా అపోహ మాత్రమే అండి ఓకే అంటే ఆహార పదార్థాల విషయంలో మనం ఎలాంటి అపోహలు లేకుండా అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు గౌట్ ఉన్న వాళ్ళు మాత్రం హై ప్రోటీన్ డైట్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సార్ సో విన్నారు కదా సకులు ఏదో అలసిపోయాంలే ఎక్కువ పనిచేసాంలే అందుకే కాళ్ళు కొంచెం వాచినట్లుగా అనిపిస్తున్నాయిలే అని అనుకోకుండా అవేమన్నా కీళ్ళ నొప్పులేమని తప్పకుండా చెక్ చేయించుకోవాలి అలాగే రోజువారీ దినచర్యలో తప్పనిసరిగా ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అంటున్నారు మన డాక్టర్ గారు మరి డాక్టర్ చంద్రమౌళి గారు ఈరోజు మా కార్యక్రమానికి వచ్చి మాకు కీళ్ళ నొప్పుల గురించి చక్కటి అవగాహన కల్పించారండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ